మీ ఇంటి పేరు ఎవరికి తెలియదు సో వందే మాతరం శ్రీనివాస్ అయ్యారు 1985 లో అసలు ఈ పాట పాడక ముందు వందే మాతరం తరం మారుతోంది స్వరం మారుతోంది అని అసలు అంత చేదు నిజంతో కూడిన పాటని పాడటమే కాదు మొత్తం జనమందరితో కూడా పాడించారు సార్ అట్లాగే ఆ పాట ముందు మీతోనే ఈ ప్రోగ్రామ్ ప్రారంభించే ముందు ఆ పాటతోనే మొదలు పెడదాం అలాగే సార్ అలాగే సార్ అంటే ఈ పాట పాడిన తర్వాత దాని నేపథ్యం మీతో ఓకే సార్ ఇది డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు రాసిన పాట అండి ఇది అంటే సినిమా కోసం గా రాసింది కదండి ఇది ఆయన ఆంధ్రజ్యోతి మన వారపత్రికలో ఆయన వీక్లీలో రాశారు ఆ వీక్లీలో రాశారు అది అది ప్రజానాట్య మండలి కళాకారులు దాన్ని తీసుకొని ట్యూన్ చేసుకుని పాడుతున్న సందర్భంలో అది నేను నేర్చుకుని పాడడం జరిగిందండి అట్లాంటి నేపథ్యంలో పుట్టినటువంటి పాట అండి నారాయణ రెడ్డి గారు అంటే ఆ వందే మాతర గీతంలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఎలా మిస్ అయిపోయాయని చెప్పి ఆయన దాన్ని చేస్తూ వచ్చిన పాట అండి అది నేను వినిపించిన తర్వాత ఇంకా దానికి డీటెయిల్స్ సంబంధించిన అవి అంటానండి వందే మాతర గీతం వరస మారుతున్నది వందే మాతర గీతం వరస మారుతున్నది తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది సుజల విమల కీర్తనలో సుఫలాశయ వర్తనలో సుజల విమల కీర్తనలో సుఫలాశయ వర్తనలో జలం లేక ఫలం లేక జనం ఎండుతున్నది మలయజ శీతల పద కోమల భావన బాగున్నా కంటి కంటిలో తెలియని మంట రగులుతున్నది తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది వందే మాతర గీతం వరస మారుతున్నది మాతర గీతం వరస మారుతున్నది సుహాస సంపదలకేమీ సుమధుర భాషణలకేమీ ముసిముసి నవ్వుల మాటున విషం మరుగుతున్నది ప్రజాసుఖమే తమ సుఖమని వరదానాలిస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నది అక్కడనే ఉన్నది తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది వందే మాతర గీతం వరస మారుతున్నది వందే మాతర గీతం వరస మారుతున్నది వండర్ఫుల్ అసలు ఎన్నిసార్లు ఎన్నో ఎనిమిది అవుతా ఉంటాను నాకు అయితే ఈ పాట ఎన్నోసార్లు పాడించుకున్నా కూడా అవును అడిగి పాడించుకున్నా అసలు మీ ఇంటి పేరు ఏంటి అసలు యాక్చువల్ ఇంటి పేరు కన్నెపైన శ్రీనివాస్ సార్ కన్నెపైన శ్రీనివాస్ ఓకే తర్వాత అది ఈ పాట దీంతో వందే మాతరం శ్రీనివాస్ జరిగింది సార్ ఇది ఒక మ్యారేజ్ అకేషన్ లో పాడడం జరిగిందండి మన శ్రీరామ్ గారని జర్నలిస్ట్ శ్రీరామ్ గారి మ్యారేజ్ లో ఒంగోలులో నేను పాడిన సందర్భంలో ఈ పాట విని టీ కృష్ణ గారికి తెలియడం జరిగింది సో ఆయన ఇమీడియట్ గా కాల్ చేసి ఏమిటి దీని పాటకు సంబంధించి అంటే అప్పుడు నేను అన్నా అనమాట ఇది నారాయణ రెడ్డి గారు రాసిన పాట అండి ఇది ఎట్లా అని
చెప్పేసి అయితే ఇమిడియట్ గా అది నారాయణ రెడ్డి గారితో వారు మాట్లాడి ఇమిడియట్ గా ఆ పాటని వందే మాత్రం సినిమాలో పెట్టారు. వందే మాత్రం అప్పటి వరకు ఆ సినిమా పేరు కూడా డిటైల్ పెట్టాలి కూడా అవలేదట. ఓకే ఈ పాట వచ్చిన తర్వాత ఈ పాటలో ఉన్న కాన్సెప్ట్ ఒక ప్రజా కళాకారుడు గానే ఈ పాటను పాపులర్ చేశారు ముందు జనాల్లో తీసుకెళ్లారు. యాక్చువల్లీ అంత ముందు నేను మొట్టమొదటి సినిమాలో నాకు మొదటి అవకాశం వచ్చింది మాదల రంగారావు గారు నన్ను మొదటిసారి పాడించారండి స్వరాజ్యం అనే సినిమాలో. ఆ తర్వాత నేటి భారతం సినిమా పాడానండి. నేటి భారతంలో టి కృష్ణ గారు ఆయన పర్టికులర్గా తీసుకెళ్లి అన్న నల్లూరు అన్న గారితో వాళ్ళకున్న ఇంటిమేసీతో నన్ను పిలిపించి పాడించారు. ఒకే జిల్లా సేమ్ అసలు అంటే ఒకే భావజాలం ఒకే భావజాలం ఒకే ప్లాట్ఫామ్ అవటం కారణం చేత సో ఆయన అప్పుడు పిలిపించి పాడించడం జరిగింది. ఎక్కడో ఖమ్మం జిల్లా రామకృష్ణాపురంలో పుట్టారు. సార్ 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 పుట్టినప్పుడు నేపథ్యం సార్ 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 దాదాపు పేదరికమే. అంటే ఒక రకం వ్యవసాయ కుటుంబం సార్. సార్ సార్ ఒక మాదిరి వ్యవసాయ కుటుంబం సార్. ఒక మాదిరి వ్యవసాయ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ కానీ అప్పుడు ఎవరు మీరు ఒక గాయకుడు అవుతారని కానీ లేదా ఒక మ్యూజిక్ డైరెక్టర్ అవుతానని కానీ అప్పట్లో అనుకున్న సందర్భం లేదు సార్. అసలు అలాంటి ఆ తలపు కానీ రాలే సార్. ఎలా సాధ్యం ఇప్పుడు ఎట్లా జరిగింది ఇది ప్రస్థానం? ఈ ప్రస్థానం ఎలా అంటే యాక్చువల్గా నేను మా గ్రామంలో ఉన్న టైంలో నేను అప్పుడు థర్డ్ క్లాస్ చదువుతున్నా సార్. మాది కరెక్ట్గా ఒక 6 కిలోమీటర్స్ ఉంటుంది ఖమ్మం టౌన్కి రామకృష్ణాపురం అనే విలేజ్. సో నాకు ఏంటి మరి అది ఏ కారణం చేత వచ్చిందో ఎలా వచ్చిందో నాకు తెలియదు సార్. ఆ మొదటి నుంచి కూడా ఆ పాట ఏదన్నా వింటే నాకు తెలియకుండా ఒక రకమైనటువంటి అంటే ఏదన్నా ఒక ట్రాజడీ సాంగ్ వింటే ఘంటసాల ఆ రోజుల్లో ఘంటసాల పాటలు ఎక్కువ మనకి వినిపిస్తూ ఉండేయండి. సో ఆ పాటలు విన్నప్పుడల్లా ఒక రకమైనటువంటి చాలా భావోద్వేగానికి భావోద్వేగానికి లోన్ అవటం అసలు అంటే ఆ పాటలు నేర్చుకునేదాకా అంటే ఆ రోజుల్లో మాకు రేడియోలు తప్ప లేవండి. సో మాకు దగ్గర ఉన్న ఇది ఏంటంటే ఖమ్మం దగ్గర ఉంది కాబట్టి మేము మాకు ట్రైన్ ప్రతిరోజు ఉండేదండి. సో ఆ ట్రైన్లో వెళ్ళిపోయి సాంగ్ అట్లా మేము వచ్చిన సినిమాల్లో చూడటం ఒక పల్లవి నేర్చుకోవడం అంటే ఒక పల్లవి నేర్చుకోవడానికి ఒక్కో సినిమా ఒక 5 సార్లు 6 సార్లు చూడటం కూడా జరిగిందండి. అట్లా చూస్తున్న నేపథ్యంలో అల్లూరు సీతారామరాజు 74లో వచ్చిందండి. ఆ అల్లూరు సీతారామరాజు భూమి కోసం. సో ఈ భూమి కోసం అనే సినిమాలో ఎవరు వస్తారనే పాట అది శ్రీశ్రీ గారి ఏదో ఏదో చేస్తారని అది శ్రీశ్రీ గారి పాట అండి. అలాగే తెలియకుండా శ్రీశ్రీ గారు మరో పాట తెలుగు వెరలేవరా దీక్ష కొనసాగర. సో ఆ పాట కూడా శ్రీశ్రీ గారిది అంటే అది రెండు శ్రీశ్రీ గారు రాశారని కానీ అది అట్లా ఆయన ఒక గొప్ప రచయితని అసలు తెలిసే అవకాశం కూడా లేదని తెలియదు కూడా సార్. సో ఆ రెండు పాటలు నేర్చుకోవాలనేటువంటి నేపథ్యం అలా అట్లా వచ్చింది సార్. అంటే సో ముఖ్యంగా భూమి కోసం సినిమా తిలక్ గారు తీసిన ఆ సినిమాలో అంటే మాకు ఉన్న ఆ ఖమ్మం జిల్లాలో ఉన్న నేపథ్యంలో ఎర్ర జెండాకు ఉన్న ఒక అనుబంధం మామూలుగా సార్ ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి వాళ్ళకి దాంతో ఏదో రకమైన అనుబంధం ఉంటుంది సార్. సో ముఖ్యంగా ఆ భూమి కోసం సినిమాలో ఆ ఎర్ర జెండా ఆ పాటతో ఎవరు వస్తారనే పాట అట్లా నేర్చుకుని 1-10 సార్లు నేర్చుకుని ఆ పాట ఒకటి నేర్చుకున్నా సార్. తర్వాత తెలుగు వీరలేవరా దీక్ష భూమి సాగర ఇది ఒక బహుశా అల్లూరు సీతారామరావు సినిమా చాలా గొప్ప సినిమా అది నేను ఒక 10-15 సార్లు చూసి ఆ పాట పూర్తిగా నేర్చుకోవడం జరిగిందండి. సో అట్లా మా ఊళ్ళో ఏ అకేషన్ ఒక శ్రీరామనవమికి లేదా ఏదో ఏదైనా పండక్కి లేదా ఏదైనా పెళ్లిళ్ళకి వచ్చిన మైకులు దొరికాయంటే ఏదో పాట పాడటం అట్లా ఊళ్ళో అసలు ఇంకా సార్ అంటే ప్రతి వాళ్ళు అనేవాళ్ళు అనమాట. అంటే మరి అంటే ఆ ఏజ్ లో నేను పాడిన గుంతి ఉంటే నాకు తెలియదు సార్ మరి అంటే ఎలా ఉంటుంది ఏ రూపంలో ఉంటుందో తెలియదు. విన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అబ్బో ఇతను ఏదో స్పార్క్ ఉంది అని వాళ్ళు అంటా ఉండేవాళ్ళని నాకు తెలియదండి అది. సో ఆ నేపథ్యంలో మా బ్రదర్ ఒక ఆయన ఉండేవారు అంజీ గారు అని మా పెద్ద బ్రదర్ ఆయన. ఆయనకి ఆల్రెడీ పార్టీలో ప్రజానాట్య మండలి నేపథ్యంలో ఆయనకి పాటలు నేర్పించడం బుర్రకథలు నేర్పించడం. సో ఆయన అప్పటికే ప్రజానాట్య మండలి దీంట్లో ఆయన యాక్టివ్గా ఉన్నారు. సో ఈ 1975లో సెప్టెంబర్లో ప్రజానాట్య మండలి ఒక శిక్షణ శిబిరం పెట్టడం జరిగింది సార్. అక్కడికి నేను ఎంటర్ అవ్వాలనేది మా బ్రదర్తో చెప్పానండి. అయితే ఆయన ఏమన్నారంటే ఇది ఆల్రెడీ సెలెక్టివ్ మెంబర్స్ని ఒక జిల్లాకి 5 గురును 3 గురును ఇట్లా సెలెక్ట్ చేస్తారు అందువల్ల నీకు అట్లా వచ్చే ఛాన్స్. 3వ తరగతే కదా ఇప్పుడు నిక్కర్లు వేసుకుని 12-13 సంవత్సరాల వయసు. సో అట్లా ఎంకరేజ్ చేయరు అలా రావటం కుదరదని చెప్పారండి. సో అయినా కూడా నేను ఇంకా మా బ్రదర్ చెప్పినప్పుడు కూడా ఆయన ముందు వెళ్ళిపోయారండి. నెక్స్ట్ ఆయన వెళ్ళిన తర్వాత ఒక 2-3 గంటలు నేను వెళ్ళిపోయానండి. నేను వద్దన్నాను కదా అని చెప్పి ఆయన కోపడ్డారు. అయినా కూడా నేను ఇంకా ఆ రోజు అంతా అక్కడే ఉన్నాను సార్. ఆ మైక్లో ఈ పాటలు పెట్టడం ఇదంతా కూడా
ఇంకో ఓ పాట వచ్చిందంటే లేకపోతే ఒక బుర్రకథ వచ్చిందంటే ఒక నాటకం వచ్చిందంటే ఇక అసలు అది తెల్లవారు నేను అక్కడ కూర్చుండేవాడిని సార్. అంటే అలాంటి ఇంట్రెస్ట్ ఏదో నాకు తెలియకుండా నాకులో నాలో అలాంటి ఇంట్రెస్ట్ కలిగింది సార్. సో ఆ రోజు మొదటి రోజు ఉన్నాను, రెండో రోజు ఉన్నాను, రెండో రోజు కూడా నాకు అవకాశం రాలేదు సార్. మూడో రోజు ఇట్లా నేను ప్రతిరోజు ఉంటా ఉంటే ఆ బిగినింగ్ ఏదైతే మీటింగు లేకపోతే ఆ శిక్షణ శిబిరం బిగినింగ్లో ఒక రోజు ఛాన్స్ వచ్చింది సార్. టక్కమని నేను వెళ్ళిపోయి స్టేజ్ మీద వెళ్ళిపోయి మైక్ పుచ్చుకొని ఇంకా పాడేసా సార్. ఆ పాడడం అనేది అన్నగారు చూశారు, నల్లూరు వెంకటేశ్వర గారు చూశారు. అప్పుడే పాడారు ఆ రోజు ఇదే తెలుగు వీరలు ఎవరో మళ్ళీ ఎవరు వస్తారనే పాటే. ఈ రెండు పాటలే సార్, రెండు అప్పటికి వచ్చి అప్పటికి వచ్చి ఆ రెండు పాటలే సార్. ఎక్కడికైనా శ్రీరామైనా సరే ప్రజానాట్యం సరే ఈ రెండు పాటలే. పెళ్లి అకేషన్ అయినా కూడా అదే అయ్యో వాడుతున్నారు సరే. అక్కడ ఆయన ఆయనే కదా ఆ నిర్వహణ అంతా ఆయన, ఎందుకంటే ఈ ప్రజానాట్యం పునరుద్ధరణకి అసలు ఆయనే ఆద్యులు. సో అంటే పాతకాలంలో ఎప్పుడు ఉండేది ప్రజానాట్యం దాన్ని పునరుద్ధరించి దానికి ఆద్యులు సమకూర్చింది ఆయన ఆయనే మొత్తం సార్. ఆయన అప్పుడు నాగభూషణం గారు జమున వీళ్ళందరూ పూర్వకాలంలో వాడు ప్రజానాట్యం మండలి ఆ కారణం చేత వాళ్ళు కూడా వచ్చిన్నారు. సరే నేను ఈ పాట పాడడం అక్కడ ఉన్నటువంటి చాలామంది కొంచెం తన్మయం చెందారంటారు. మరి అది అది ఎట్లా పాడారు నాకు కూడా తెలిసే వయసు కూడా కాదంటారు. సో అట్లా ఆ పాడడం జరిగిందని మరుసటి రోజు కూడా దాని గురించి ఏదో పర్టికులర్ ఎవరో ఒక్కరాడు పాడాడు అని చెప్పి విశాలాంధ్ర పేపర్లో ఓ పర్టికులర్గా ఒక హెడ్లైన్స్లో రాయడం జరిగింది. ఆయనకు అప్పుడు నా మీద ఆయన ఎవరు ఈ కుర్రాడు ఏంటి ఇట్లా అని చెప్పేసి కనుక్కుంటే ఇట్లా వీళ్ళ బ్రదర్ ఇక్కడ ఉంటాడు ఇట్లా ప్రజానాట్య మండలి ఆల్రెడీ ఇది అని చెప్పి ఆయన ఆ నేపథ్యం అంతా కనుక్కున్న తర్వాత నన్ను అప్పుడు పిలిపించుకొని ఇప్పుడు నల్లూరు గారు ఆ నల్లూరు గారు పిలిపించుకొని ఆ ప్రజానాట్య మండలి అంతట్లో కూడా ఏంట్రా బాబు అప్పటికి నాకు అసలు ఎంట్రీ లేదు సార్. నేను అప్పుడేంటి ఇది రాత్రిపూట అయితే లోపల రాణిస్తారు కానీ పగలంతా నేను బయటే ఉండేవాడిని, ఆ గేట్ బయటే ఉండేవాడిని. ఆ గేట్ బయట ఉంటే ఇక తర్వాత కాలంలో ఇప్పుడు ఆ సెకండ్ డే ఎప్పుడైతే థర్డ్ డే ఎప్పుడైతే నేను పాడడం జరిగిందో అప్పుడు నాకు ఇమ్మీడియట్గా ఆ మెంబర్షిప్ ఇప్పించి తర్వాత ఈ 3 డేస్ పాడే దాంట్లో పెట్టించేసి ఆ 3 డేస్ పాడిన తర్వాత ఆయనకు అప్పుడు ఆ వాయిస్ మీద ఎలాంటి అభిప్రాయం కలిగిందో ఎట్లా ఏమి ఎలా వచ్చిందో ఆయనకి ఏ అభిప్రాయం వచ్చిందో తెలియదు. తర్వాత ఆయన తీసుకెళ్లాలని చెప్పేసి ఆయన డెసిషన్కి వచ్చినట్టున్నారు. ఏంట్రా నేను నేపథ్యం బాబు అని చెప్పేసి ఇట్లా కనుక్కున్నాడు. సరే అట్లా నేను మూడో తరగతి చదువుతున్నానండి ఇట్లా నాకు పాటలు అంటే చాలా ఇంట్రెస్ట్ అండి, అందుకని మా బ్రదర్ కాదన్న కూడా నేను ఇట్లా వచ్చేసాను సార్, నన్ను ఎవరు బయట లోపల రానిలేదు దూరం వచ్చేసా సార్ అని చెప్పి చెప్పడం జరిగింది. సరే అయితే ఆ నేపథ్యం ఆయన గుర్తుపెట్టుకుని నేను ఎప్పుడైనా పిలిస్తే నువ్వు రావడానికి అవకాశం ఉందా అని చెప్పేసి అన్నా, నేను వచ్చేస్తా సార్ అని చెప్పేసి అన్నాను అనమాట. అంటే మా ఇంటి దగ్గర మా ఫాదర్ పర్మిషన్ కానీ ఇవన్నీ కూడా అసలు ఏమి ఆలోచించుకున్నావు, ఇమ్మీడియట్లీ నేను వస్తా సార్, నేను నేర్చుకుంటా సార్, నాకు ఇది ఏదన్నా నేర్పించడానికి అవకాశం ఉంటాయని చెప్పి ఆయన అంటాం జరిగింది. తర్వాత కాలంలో సరే ఆయన ఈ ప్రోగ్రామ్ అంతా జరిగిన తర్వాత మళ్ళీ యాజ్టీస్గా నేను మా విలేజ్ వెళ్ళానండి. అక్కడ ఇట్లా తనకి ఏదో ఒక పిలుపు వచ్చింది, ఎవరో తీసుకెళ్తా అంటున్నారు అని చెప్పేసి అంటే మళ్ళీ మా ఫాదరు ఇదే మళ్ళీ అపోజ్ చేశారు. మనకేదో మన గౌరవంగా ఎందుకు మనకు మా విలేజ్లో ఏంటంటే సార్ అంటే అది విలేజ్ ఒక 6 కిలోమీటర్లే ఉంది కానీ చదువుకు సంబంధించిన అవేర్నెస్ కానీ ఇట్లాంటి ఇంత పెద్ద అంటే ఒక దగ్గర ఉన్న గ్రామమే కానీ ఆల్మోస్ట్ కుగ్రామం లెక్కేది అంటే ఆలోచనలు దగ్గరలో మాత్రం చాలా దగ్గర ఉన్నా కూడా దాన్ని మా ఫాదర్ అపోజ్ చేయడం జరిగింది. మా మదరు మా బ్రదర్ వీళ్ళు ఏంటంటే ఇక వాళ్ళు ఆయన అలాగే అంటుంటాళ్ళే అని చెప్పేసి ఆయన పిలిస్తే ఈసారి పిలిస్తే మాత్రం వాడిని పంపించాలనే దీంతో ఉన్నారు సార్. తర్వాత నేను ఇంకా ప్రతిరోజు ఈ ప్రజానాట్య మండలి అప్పుడు ఇన్ఛార్జ్గా టీవీ చౌదరి గారు ఉండేవాళ్ళు, ఆయన దగ్గరికి వెళ్ళి రోజు ఆయన ప్రాణం తీసేవాడు అనమాట. అన్న ఏమైనా పిలుస్తా అన్నారు మీ దగ్గరికి ఏమైనా కబుర్ వచ్చిందా అని చెప్పేసి రోజు అరే వస్తుందిలే ఆయన అనుకుంటే మీరు కబుర్ చేస్తాడే ఆయన ఇట్లా చెప్పడం జరుగుతుంది. అట్లా ఒకరోజు ఒక ఫైన్ మార్నింగ్ ఇలా కబుర్ వచ్చేసింది ఇక కబుర్ వస్తే అక్కడి నుంచి నేను ఒంగోలు. అసలు ఆయన నల్లూరు వెంకటేశ్వర గారిని అంత ఇంప్రెస్ చేసిన ఆ పాట ఒక పాట ఒకసారి ఎవరో వస్తారనేది ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజం మరచి నిదురపోకుమా కూలి డబ్బుతో లాటరీ టికెట్ కూలి డబ్బుతో లాటరీ టికెట్ కొనే దురాశ జీవులకు దురలవాట్లతో బాధ్యత మరిచి చెడే నిరాశ జీవులకు ఎవరో తోడు వస్తారని
మర్చపోకుమా, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరచి నిదురపోకుమా. అంటే ఇది ఈ సాహిత్యంలో సాహిత్యం ఆయన్ని అట్రాక్ట్ చేసిందా, నా వాయిస్ అట్రాక్ట్ చేసిందా, లేకపోతే నేను అంత చిన్న వయసులో పాడడం ఆయన అట్రాక్ట్ చేసిందో, అలా నాకు తెలియదు. మాత్రమే ఆయన అట్రాక్ట్ చేసి ఆయన అట్రాక్ట్ చేసి ఆయన ఆయన చూపు అలా నా మీద పడి ఉండకపోతే ఇవాళ మీ ముందు ఇట్లా కూర్చునే అవకాశం నాకు కలిగేది కాదు. అట్లా ఆయనతో పాటు వెళ్ళిపోయారు, ఆయనతో పాటు ఒంగోలు వెళ్ళిపోయి అక్కడి నుంచి ఆయన నన్ను అప్పుడు ప్రీమెట్రికులేషన్ మా ఒంగోలులో ట్యాగూర్ ట్యూటోరియల్ అని డిటి మోజెస్ గారి స్కూల్లో అక్కడ చేర్పించి అక్కడి నుంచి అట్లా చదువుతూ ఆ చదువుతున్న నేపథ్యంలో నుంచి మన నాగభూషణం గారి అందరూ బతకాల నాటకం ఇట్లా ఇక ఆల్మోస్ట్ అలా స్కూల్ కంటే కూడా సార్ 365 రోజుల్లో ఒక 200 రోజులు ఇలా ప్రతి విలేజ్ సార్ త్రూ అవుట్ మన కాళహస్తి నుంచి కరీంనగర్ దాకా అటు ప్రతి గ్రామంలో ఆల్మోస్ట్ ఆల్ ఆయన ఎక్కడికి వెళ్తే కూడా తీసుకెళ్లేవాళ్ళం. అట్లా అంటే ఆల్మోస్ట్ ఆల్ పాడిన ప్రతి చోట విపరీతమైన రెస్పాన్స్ వచ్చేది. ఓ చిన్న కుర్రాడు పాడుతున్నాడంట, చాలా బాగా పాడుతున్నాడంట అని ఒక అట్లాంటి నేపథ్యం ఒకటి ఆ పాడిన ప్రతి చోట రావడం. సో ఆ ప్రజానాట్య మండలి కళాకారుడిగా మీరు పాపులరైజ్ చేసిన సాంగ్స్ ఇంకేమైనా ఉన్నాయా? పాపులర్ అన్ని పాటలు చాలా పాటలు. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. పుట్టుక కోసం ఒరిగిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, భూగోళం పుట్టుక కోసం ఒరిగిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, కులమతాల సుడిగుండాలకు బలికాని పవిత్రులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో, పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో, గాయపడిన కవి గుండెలలో గాయపడిన కవి గుండెలలో వ్రాయబడని కావ్యాలెన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, దాచిన బడబానలమెంతో.
ఎంతో దాచిన బడబానలమెంతో. అంటే మీకు భావజాలం మీద అభిమానంతో ఈ పాటలు చూజ్ చేసుకునే వాళ్ళ లేకపోతే తెలియకుండానే అన్నింటినీ? అంటే నాకు మీకు మీకు ముందుగానే చెప్పాక సార్, మా గ్రామాల నేపథ్యంలో అంటే ఒక 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 తెలియని ఒక ఒక లెఫ్ట్ ఇన్స్పిరేషన్ సార్. అంటే ఒక 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 ఇప్పుడు అదే నేను మన గోరటి వెంకన్న పాట పాడాను సార్. గోరటి వెంకన్న పాట పాడితే లిటరల్గా నేను ఏడుస్తూ పాడిన పాట సార్. అదే నేను అదే అది కూడా అడుగుదాం అనుకున్నా సార్. సార్ సార్ సార్, ఎందుకంటే అది ఒక అద్భుతమైన గేయం సార్. సార్ 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 సార్, దానికి మీరు మరింత అద్భుతాన్ని జోడించారు సార్. సార్ సార్ సార్, సో మీ మీ పాట ఆయన ఆయన గేయము మీ మీ స్వరం సార్ సార్ సార్, ఈ రెండు కలిసి ఒక పార్టీ అధికారం కోల్పోయి ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చింది సార్. సార్ 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 సార్, అది యాక్చువల్గా నేను అంటే ఒక సినిమా కోసం పాడిన పాట అండి అది యాక్చువల్గా. అది తర్వాత వాళ్ళు ఒక పార్టీ వాళ్ళు దాన్ని ఉపయోగించుకొని అది దాన్ని దాన్ని ఆ సందర్భాన్ని వాళ్ళు ఆ పాటని దాన్ని మళ్ళీ దీన్ని వాడుకున్న సందర్భం ఉంది. యాక్చువల్గా నేను ఒక 1 hour 2 hours పాడతా సార్. ఆ పాట పాడదామని అనుకున్నప్పుడల్లా చిన్న తెలియని కళ్ళు అంటున్నాడు. అంటే అదే మన భావోద్వేగం వచ్చేసి ఆ మనసులో ఉన్న వచ్చేసి మళ్ళీ బయటికి రావడం, వచ్చిన టీ తాగిపోవటం, ఓ పల్లవి చరణం పాడిన వెంటనే అట్లా పాడిన పాటలు నేను రెండు పాటలకు అట్లా అలాంటి మానసిక సంఘర్షణ గురయ్యారు. రెండు పాటలు ఏంటంటే సార్, వసే రావణమ్మ పాట సార్, వసే రావణమ్మ పాట, ఈ పాట కూడా సార్, రెండు పాట అండి, రెండు రెండు పాట సార్. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రలా, పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రలా, కుమరి వామిల తుమ్మలు మొలిసెను కమ్మరి కొలివిల దుమ్ము వేరెను, పెద్ద బాడి సామొద్దు బారినది సాలెల మగ్గం సడుగులిరిగినది, చేతి వృత్తులా చేతులిరిగినాయో నా పల్లెల్లోనా, అయ్యో గ్రామ స్వరాజ్యం గంగలోన బాయే ఈ దేశంలోన, పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రలా. ఈదులన్నీ బట్టి మొద్దులైనవి, ఈదులన్నీ బట్టి మొద్దులైనవి, ఈత కళ్ళు బంగారమైనది, మందు గలిపిన కళ్ళును దాగిన మంది కండ్ల నిండుసులైనవి, చల్లని బీరు బిస్కిలెవడు పంపే నా పల్లె పలిమరకు, చల్లని బీరు బిస్కిలెవడు పంపే నా పల్లె పొలిమెరకు, అయ్యో బుస్సున బొంగె పెప్సికోల వచ్చే నా పల్లెల్లోకి, పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రలా, దేవో పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా. ఇలా ఇలా ఇలాంటి నేపథ్యంలో ఇంకా నా దగ్గర స్క్రిప్ట్ లేదు సార్ మొత్తం. అంటే చాలా పెద్ద పెద్ద సాంగ్, చాలా పెద్ద సాంగ్ గోరటి వెంకన్న మనసున్న ఎవరికైనా కళ్ళమంటే కొంచెం కళ్ళలో తడైతే చెమర్చేలాగా ఉండేటువంటి ఇంత గొప్ప పాట సార్. అట్లా రావులమ్మది రాములమ్మ రామనమ్మ పాట కూడా సార్ దీనికో నేపథ్యం సార్. అంటే అప్పుడే నేను సినిమాల్లో కొద్దిగా స్టార్ట్ అయ్యి కెరీర్ స్టార్ట్ అవుతున్న సందర్భంలో వచ్చిన అవకాశం సార్ ఇది. నేను ఈ పాట ట్యూన్ చేసిన తర్వాత దాదాపు 1-2 tunes చేసా సార్. వెంటనే దాసరి గారు దీన్ని యాక్సెప్ట్ చేశారండి. చేసిన తర్వాత ఈ పాట ఎవరు రాస్తే బాగుంటుంది అనేది ఒక ఇది వచ్చిన సందర్భంలో నారాయణ రెడ్డి గారు అయితే బాగుంటుంది అని చెప్పేసి అనుకోవడం జరిగింది. అందరం కూడా, నేను ముఖ్యంగా ఏంటంటే ఆయనకి ఈ తెలంగాణ నేపథ్యం ఉన్నటువంటి ఈ నేపథ్యం ఆయనకి ఐడియా ఉంటుంది కాబట్టి ఆయన రాస్తే బాగుంటుంది సార్ అని చెప్పి అనడం జరిగింది అనమాట. అయితే ఆ కరెక్టే ఆయన ఈ కుంచాలు లేకపోతే ఇవన్నీ అందుకు చాలా చాలా కొత్త మాటలన్నీ ఉంటాయి సార్, అది ఆయన అయితే బాగుంటుంది అని చెప్పేసి అనుకోవడం జరిగింది.
సో ఆయన అన్న తర్వాత సో ఎవరు పాడితే బాగుంటుందనేది ఒక ఇదండి. మామూలుగా ఇది మనం సుశీల్ గారు జానక్ గారు చేత పాడిద్దాం సార్ అని చెప్పేసి అన్నాం. అంటే లేదు లేదు లేదు, ఇది అంటే ఇప్పటి వరకు అంటే ఒక ఒక అమ్మాయి మీద వచ్చే పాట జనరల్గా అట్లే వస్తుంది, ఒక అమ్మాయి పాడటం లేకపోతే ఒక అబ్బాయి ఒక ఒక బాలుడు మీద వస్తుంది కాబట్టి కంపల్సరీ ఒక ఒక లేడీ వాయిస్ బాగుంటుంది అనేది ఒక డిసిషన్. ఆ రోజులు అట్ట ఉన్న పరిస్థితి, ఆయన అందుకు రివర్స్ లో కాదు కాదు ఇది ఒక మగ వాయిస్ తో మగ ఆడ ఒక డ్యూయట్ లాగా చేద్దాం దీన్ని, ఒక అమ్మాయి మీద వచ్చేటువంటి ఒక సాంగ్ డ్యూయట్ లాగా చేస్తే బాగుంటుందని ఆయన ఎక్స్పెరిమెంట్. అంటే అది నాకు అప్పటికి నాకేం తెలియలేదు సార్, అంటే ఆయన చెప్పారు ఓకే సార్ అని నేను అన్నాం అనుకున్న తర్వాత ఇంకా మేము ఒక పాట చేసినప్పుడు ఏంటంటే అంటే ఒక 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 మేల్ వాయిస్ అయినప్పుడు అందుట్లో నేను పాడేప్పుడు ఒక కొంచెం ఆ శృతి ఏంటంటే కొంచెం బాగా టాప్ పిచ్ లో పెడతా సార్, అదే ఒక బాలుగారు పాడాల్సి వచ్చినప్పుడు ఆయనకు అనుకూలమైనటువంటి ఒక ఆయన ఆయన రేంజ్ దృష్టిలో పెట్టుకుని చేస్తా సార్. ఆయన చాలా సందర్భాల్లో కూడా నేను దేవుళ్ళ సినిమా అట్లా చేసినప్పుడు కూడా ఆయన ఇంకా నీ రేంజ్కి చేసావు తప్ప నా రేంజ్కి చేయలేదని చెప్పేసి అంటే ఆ రేంజెస్ కొంచెం అంటే నేనే ఒక పంచి ఒక ఫోర్సు ఒక పాటలో ఉండాలని అనుకుంటాను సార్. ఆయన ఏంటంటే ఆయన ఒక రేంజ్ వరకు పాడితే బాగుంటుంది, తర్వాత పాడితే అరిచినట్టు ఉంటుందని చెప్పేసి అంటారు. బట్ నా లాంటి గొంతులకి ఏంటంటే అలా అనకపోతే నా గొంతు ఆ పంచి దొరకదు కాబట్టి సో నేను అట్లా చేస్తున్న సందర్భంలో ఈ పాట మేము రికార్డ్ చేయడం జరిగింది సార్. నేను మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేశాను సార్ ఇది బాలుగారు లాంటి వాళ్ళు పాడితే బాగుంటుంది సార్, ఇది ఫరెవర్ ఉండిపోద్ది, నాకు మ్యూజిక్ డైరెక్టర్ పెద్ద బ్రేక్ వస్తుందని చెప్పి ఆయన అడగడం జరిగింది అనమాట. అయితే ఆయన కాదు 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 నువ్వు ఒకసారి పాడమని చెప్పేసి అన్నారు సార్. నేను పాడాను, పాడిన తర్వాత ఆయన స్టిల్ నాకు ఇదే అభిప్రాయం వస్తుంది సార్, నాకు ఇదే అభిప్రాయం ఉంది. నేను ఆ ట్రాక్ పాడినప్పుడు నేనే పాడాను, పాడిన తర్వాత సో పాడిన తర్వాత ఆయన ఇదే ఆయన ఆయన ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ కూడా ఇంకొకసారి బాలుగారి చేత పాడదు వద్దు ఇది ఇది బాగుంటుంది, నువ్వు వందే మాత్రం పాట ఏ రకంగా అయితే ఆ టింజి ఆ కొత్తదనం ఉందో దాంట్లో దీంట్లో ఆ కొత్తదనం ఉంటుంది, నీకు ఒకవేళ సాటిస్ఫాక్షన్ లేకపోతే మళ్ళీ ఒకసారి పాడమని చెప్పేసి అన్నారు. సో మళ్ళీ అది బహుశా ఒక ఎర్లీ మార్నింగ్ అది పాడడం జరిగిందండి. అది నేను స్వర్ణలత పాడేవండి. ఓ ముత్యాలరమ్మ, ఓ మురి పలకమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ పున్నమిరమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ, నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మ, ఓ సే రాములమ్మ, ఆకరిమ భూ వరిదు భూ కన్ను గెలిపేనమ్మ, ఓ రాములమ్మ, సింధు మీద సింధేసి సింగుమంటేనమ్మ, ఓ సే రాములమ్మ, అదింక పిల్ల పాదాలకు జంకు పుట్టేనమ్మ, ఓ సే రాములమ్మ, ఓ సే రాములమ్మ. తేలుతుంటే నురగ తీరుగా ఉన్నవే ఓ రాములమ్మ, పిచ్చుకొని మొగ్గవోలే పచ్చి పాద నిగ్గువోలే ముచ్చటేసి పోతున్నావే ఓ రాములమ్మ, దొరగారి దొరసాని దీవెనల కోసమని, ఆ దొరగారి దొరసాని నిండు దీవెనల కోసమని, కాళ్ళు మొత్త వాంచనని పొంగినావమ్మ, మూడు కొంచాలిస్తూ నిలువెత్తు పొంగినావమ్మ, దొరగారి పై ఊగే పంకవైనవమ్మ, ఓ సే రాములమ్మ, దొరసాని కాళ్ళు తేదుదివైనవమ్మ, ఓ సే రాములమ్మ, ఓ సే రాములమ్మ. ఇప్పుడు ఇవన్నీ ఎట్లా అంటే అన్ని కూడా మనుషుల్ని కదిలించే పాటలు సార్ సార్ సార్. సో ప్రజానాట్య మండలి కళాకారుడుగా సార్ 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 ఇవన్నీ ఇట్లా రకరకాల పాటలు పాడటం ఆ తర్వాత సినిమాల్లోకి రావటం ఈ రెండింటికి కూడా ఏంటంటే కొంచెం వైరుధ్యం ఉంటుంది. ప్రజానాట్య మండలి కళాకారుడికి సినిమా సంస్కృతికి పొంతన ఉండదు, ఖచ్చితమైన వైరుధ్యం ఉంటుంది. ప్రజా కళాకారుడిగా మామూలుగా సినిమాలంటే ఆసక్తి చూపరు కదా, మీరు సినిమా రంగంలోకి వచ్చారు యాక్చువల్గా అప్పుడు పాపులర్ కాదని కాదు కానీ ఇప్పుడు ఏంటంటే మొత్తం రాష్ట్ర ప్రజలందరికి చిరపరిచితులు అయిపోయారు. ఫస్ట్ మీకు అసలు ఈ అవకాశం ఎట్లా వచ్చింది సార్? నా అంటే అన్నతో నల్లూరు అన్నతో సో ఆల్మోస్ట్ ఆలు సినిమా పరిశ్రమలో బాగా అంటే
అన్నతో బాగా ఇంటి అటాచ్మెంట్గా ఉన్న రంగారావు ఉన్న సినిమాలు తీయటం స్టార్ట్ చేశారు సార్. మాదల రంగారావు సినిమాలు తీయటం స్టార్ట్ చేశారు. ఆ నేపథ్యంలో ఆయన తీస్తూ వస్తున్న సందర్భంలో యువతరం గదిలి ఎర్రమల్లెలు విప్లసంక అట్లా ఆ నేపథ్యం వస్తున్న సందర్భంలో అప్పుడు ఆయన చాలామంది సింగర్స్ నందమూరి రాజ్ అని మాధవపెద్ది రమేష్ ఇట్లా చాలామందిని ఆనందని ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తుండేవాడు. నందమూరి రాజ్ అని బహుశా పరిచయం చేశాడు తను ఆ నేపథ్యంలో. సో నెక్స్ట్ స్వరాజ్యం సినిమాకి విప్లవ శంకర్ సినిమాకి నన్ను పిలిపించారు. పిలిపించి సో మైక్ దగ్గర నిలబెట్టారు. సో నేను చక్రవర్తి గారి దగ్గర చక్రవర్తి గారి సంగీతంలో అది జరుగుతున్న అకేషన్లో నన్ను పాడడం జరిగింది. బట్ ఏంటంటే ఆ సెటప్లో పాడడం అంటే అప్పట్లో విడివిడిగా పాడే లేకుండా మొత్తం ఆర్కెస్ట్రా మొత్తం కూడా కలిపి ఒకేసారి రికార్డ్ చేసిన ఆ నేపథ్యం. అప్పుడు ఇప్పుడంటే మనకి ట్రాక్లు ఇవన్నీ సిస్టమ్ వచ్చింది కాబట్టి అప్పుడు అంతా ఓ 30-40 మంది ఆర్కెస్ట్రా ఒకేసారి కూర్చొని ఒక సింగిల్ టేక్లో పాడాల్సిన రోజులు అనమాట అవి. ఆ సందర్భంలో నేను నన్ను వెళ్ళి తీసుకెళ్ళి డైరెక్ట్గా ఎలాంటి రిహార్సల్ కానీ దాని మీద అవగాహన లేకుండా తీసుకెళ్ళి నన్ను పాడించడం ట్రై చేశారు. ట్రై చేస్తే నేను అసలు ఆ సిస్టమ్ కానీ ఇలా ఆర్కెస్ట్రా ముందుంటే వాటిని చూస్తే ఇన్స్పైర్ అయ్యి పాడడం వేరును, హెడ్ ఫోన్లో వస్తుంటే పాడడం అది ఆ సిస్టమ్ ఎందుకో నాకు ఆ పిక్చర్కి నేను అడ్జస్ట్ కాలేకపోయాను పాడలేకపోయాను. సో దాన్ని ఏం పర్లేదురా నేను నెక్స్ట్ మళ్ళీ పడదు కానీ దాన్ని డిసప్పాయింట్ కాకూడదు అన్నారు. అట్లాంటి దశ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఆయన స్వరాజ్యం సినిమా తీసే టైంలో మళ్ళీ పిలిపించి సో ఆ పాట కాలేజీ కుర్రవాడని అది నేను యాక్చువల్గా నేను కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగా సిఎస్ఆర్ శర్మ కాలేజీలో ఫైనల్ ఇయర్ ఉండగా మా మిత్రుడు సుబ్బారావు గారి చేత ఆ పాట రాయించామన్నమాట. రాయించి అది ఆల్రెడీ చాలా పాపులర్ సాంగ్ ఆ పాటే పెట్టాలనుకున్న సందర్భంలో నువ్వే పాడితే బాగుంటుందని అప్పుడు నన్ను పిలిపించి ఆ పాట పాడించిన మొట్టమొదటి సాంగ్ సార్. చాలా మీనింగ్ఫుల్ సాంగ్ చాలా అది బాగా వచ్చిందన్న ఫీలింగ్ ఉండేదన్నమాట. అది మీకు పల్లవి కూడా వినిపిస్తా సార్. కాలేజీ కుర్రవాడ కులా సాగ తిరిగటోడ విలాసాల మాట మరవరో ఓ విద్యార్థి విప్లవాల పాట నడవరో ఓ విద్యార్థి. కాలేజీ కుర్రవాడ కులా సాగ తిరిగటోడ విలాసాల మాట మరవరో ఓ విద్యార్థి విప్లవాల పాట నడవరో ఓ విద్యార్థి. అరే డొనేషన్లు కట్టడానికి దూడ పెయ్య నమ్మినారు, ఫీజులు చెల్లించడానికి చెల్లి గాజులమ్మినారు, అరే పుస్తకాలు కొనడానికి తల్లి పుస్తెలమ్మినారు. ఏ బతుకు బాగు చేస్తావని రో ఓ విద్యార్థి బస్తీకి పంపినారు రో ఓ విద్యార్థి. కాలేజీ కుర్రవాడ కులాసాగ తిరిగటోడ విలాసాల మాట మరవరు ఓ విద్యార్థి విప్లవాల పాట నడవరు ఓ విద్యార్థి విప్లవాల పాట నడవరు ఓ విద్యార్థి. ఈ సాంగ్ మీ కాలేజీ చైర్మన్ గా పోటీ చేసే రోజుల్లో రాయించిన పాట అండి ఇది. సో అది యాస్టిస్ గా సినిమాలో పెట్టి అది యాస్టిస్ గా దాన్ని పెట్టడం జరిగింది సార్. ఇప్పుడు మీరు అంటే మీ ట్రాక్ భిన్నంగా అంటే విప్లవ గీతాల ట్రాక్ భిన్నంగా సార్ 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 డ్యూయట్లు ఎప్పుడైనా పాడారా? ఆ డ్యూయట్లు కూడా పాడేసాను నేను. అంటే నేను అంటే ఇప్పుడు ఈ సినిమాలు ఇట్లాంటి సినిమాలు చేసిన ఒక 20-30 ఉంటే సార్ నేను చేసిన 180-200 సినిమాల్లో మిగిలిన సినిమాలు ఉన్నాయి సార్. కానీ ఎప్పుడు కూడా నేను ఎవరిని కూడా ఒత్తిడి చేయలేదు సార్. నన్ను అంటే చాలా సందర్భాల్లో పాడమన్నప్పటికీ కూడా అంటే ఒక 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 మేరకు మొహమాటకి ఏమన్నా అట్లా అంటున్నారు అని చెప్పి లేదులే నేను నేనంటే మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్న సందర్భాలు ఎక్కువగా వేరే వాళ్ళ పేరులే నేను సజెస్ట్ చేస్తూ వచ్చేవాడిని అండి. అట్లా నాగార్జున గారు ప్రొడ్యూసర్గా ఆహా అని ఒక సినిమా వచ్చిందండి అందుట్లో ఆ సినిమా పాట తర్వాత చాలా మంది నన్ను అన్నారు అంత బాగా పాడారు ఆ పాట తర్వాత మీరు ఇట్లాంటి డ్యూయిట్లు ఎందుకు పాడకూడదు అని చెప్పేసి అన్నారు. తర్వాత నేను దాన్ని పెద్ద పట్టించుకోలేకపోయినా అండి దాన్ని ఇది కూడా ఏంటండి అది ఆ పాట ఏంటంటే చాలా ప్రియురాలి అడ్రస్ ఏమిటో చెప్పమ్మా కాస్త చెప్పమ్మా, జవరాలి చిరునామేమిటో చెప్పమ్మా కాస్త చెప్పమ్మా, ఆమె సిగను విరిసే మళ్ళీ ఆమె నుంచి వీచే గాలి, ఆమె నిదురపోయే వేళ జోలపాడు జాబిల్లి, ఆమె సిగను విరిసే మళ్ళీ ఆమె నుండి వీచే గాలి, ఆమె నిదురపోయే వేళ జోలపాడు ఓ జాబిల్లి. చెప్పమ్మా కాస్త చెప్పమ్మా, చెప్పమ్మా
కాస్త నాకు ఈ స్టూడెంట్స్ నుంచి చాలా సందర్భాలు ఏదైనా కాలేజీకి వెళ్తే పర్టికులర్ గా ఎందుకంటే కొత్త సినిమాస్ ఎందుకంటే జనం అందరికి తెలిసిన సినిమాస్ ఒక పాట ఒక గాయకుడు అయితే ఇది ఇంకొక పాడిన ఏమో ఎక్కువ పాటలే ఇట్లాంటి ఎక్కువ పాటలు ఇట్లాంటి సార్ కానీ జనానికి ఏమో అవి గుర్తున్నాయి అవి మాత్రమే గుర్తున్నాయి సార్ ఇప్పుడు ఇన్ని ఇప్పుడు మీరు గాయకుడు అయ్యారు సార్ 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 తర్వాత నటుడు అయ్యారు సార్ 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 నిర్మాత అయ్యారు సార్ 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 ఇప్పుడు ఏదో బద్మాష్ సినిమా తీస్తూ దర్శకుడిగా మారారు సార్ 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 ఇన్ని చేసినా సరే వందే మాత్రం సినిమాస్ అంటే గాయకుడే సార్ సార్ అదే ఉంటుంది సార్ అదే ఉంటుంది సార్ అంటే సార్ అదే ఉంటుంది కరెక్టే కానీ మిగతా పాత్రల్లో మీరు ఎందుకు అంత ప్రభావం చూపించలేకపోతున్నారు అంటే సార్ ఇప్పుడు మన నిర్మాతగా ఒక బలమైన ప్రభావం గాని ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా ఒక అద్భుతమైన ప్రయోగాలు చేసిన మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు పొందడం గాని సార్ 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 ఇప్పుడు సరే డైరెక్టర్ అంటే ఇప్పుడు అనుకోండి లేదు నటుడిగా సార్ 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 ఈ మూడు అంటే ప్రొడ్యూసర్ గా అది జనరల్ గా ఒక అది ప్రొడ్యూసర్ గా నేను చాలా మంది నా దగ్గరికి ఎవరైనా సినిమా తీస్తానన్నా తీయటానికి ఇష్టపడకూడదు నేను మొదట చెప్పేది సార్ ప్రొడ్యూసర్ గా అది ఏదో ఎక్సెస్ మనీ ఉండేవాళ్ళు చేసే పనే తప్ప సార్ మామూలుగా చేసే పని కాదని నేను చాలా మంది చెప్తూనే నేను కూడా దాంట్లో పడిపోయా సార్ గుర్తులు పడ్డట్టు నేను కూడా అద్దుట్లో పడ్డా సార్ సో అదొకటి నేను ఒకసారి ఏదో అది బాగా వదిలిపోయిందా వదిలిపోయింది సార్ బాగా అట్లే అదేదో చిన్న ఒక చార్లీ చాప్లిన్ అనే క్యారెక్టర్ ఉందంటే అట్ట చేయాలని ఒక చేసింది అదొక అనుభవం తప్ప సార్ అదే దాని కంటిన్యూషన్ ఏం కాదు సార్ తర్వాత ఇప్పుడు మొన్న బద్మాష్ అనే సినిమా చేశారు కాకపోతే నేను చేసిన పిక్చర్స్ లో సార్ పిక్చర్స్లో ఆ మ్యూజిక్ డైరెక్టర్గా గుర్తింపు వచ్చిన సినిమాలు అంటే దేవుళ్ళు సినిమా తీసుకోండి సార్ దేవుళ్ళు యాక్చువల్గా నేను చేస్తానని అనుకుని సినిమా సార్ అంటే దేవుళ్ళు సినిమాకి కోడి రామకృష్ణ గారు పట్టుబట్టి అనమాట ఆ ప్రొడ్యూసర్స్ గారిని వాళ్ళని ఒప్పించి లేదు లేదు ఇతను చేయగలుగుతాడు ఇతను క్యాపబిలిటీ ఉన్న ఇదని చెప్పేసి ఆ దేవుళ్ళు సినిమా ఇప్పుడు కూడా సార్ ఆ డివోషన్ సినిమాల్లో ఇప్పుడు కూడా చాలా క్యాసెట్లు సిడీలు సింగిల్ సిడీలు అమ్ముడుపోతున్న దేవుళ్ళు సినిమా సార్ అట్ట దేవుళ్ళు సినిమా చాలా మంచి పేరు వచ్చింది సార్ అట్లే వసే రావణమ్మ ఇంకా అసలు అంటే వసే రావణమ్మ మ్యూజిక్ డైరెక్టర్కి ఎంత పేరు వచ్చిందో గాయకుడు కూడా అంత పేరు వచ్చింది అంటే ఒక రకం గాయకుడే డామినేట్ చేశాడు అంటే సాంగ్స్ కూడా అంత అద్భుతంగా కుదిరాయి అది ఒక ఇది సార్ అట్లే ఒరే రిక్షా గానీ అద్భుతమైన సాహిత్యం మంచి సాహిత్యం సార్ సార్ తర్వాత వసే రావణమ్మ ఒరే రిక్షా గానీ బట్ అంటే ఇప్పుడు నేను డైరెక్షన్ చేస్తున్నా సార్ ఈ డైరెక్షన్ విషయంలో అంటే నేను యాస్ట్రీస్గా నిన్న నేను ఎడిటింగ్ రూమ్లో కూడా ఒక మాట విన్నా సార్ అంటే ఈ సినిమా చాలా బాగా వచ్చిందని రాత్రి మేము ఫస్ట్ కాపీ చూసుకున్నాం సార్ చాలా బాగా వచ్చిందని అందరూ అప్రిషియేషన్ వచ్చింది బట్ ఏదైనా జనంలోకి వెళ్తేనే దాని రిజల్ట్ ఏంటో తెలియదు సార్ బట్ ఇక్కడ మాత్రం చూసినటువంటి డిఫరెంట్ వాళ్ళు కూడా ఇది చాలా బాగుంది ఒక రెగ్యులర్గా ఒక మ్యూజిక్ డైరెక్టర్ గాను ఒక సింగర్ గాను అన్న ఇది కాకుండా ఒక డైరెక్షన్ చేయాలనుకున్న అప్పుడు ఏదైతే నాకు గతంలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ను దృష్టి పెట్టుకొని దాని నేపథ్యంలో దీంట్లో మాత్రం జాగ్రత్త పడ్డానని నేను అనుకుంటున్నా సార్ జనం ఏమంటారో మాత్రం చూడాల్సి ఉంటుంది అనమాట సార్ ఇప్పుడు మీరు మామూలుగా ఏంటంటే ఆర్ నారాయణమూర్తి సినిమా అనేటప్పటికి వెంటనే వందే మాత్రం శ్రీనివాస్ కనిపిస్తారు సార్ 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 ఇంకో పక్కన ఇంకో మొహం సార్ 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 సో ఆయన సినిమాలకు చాలా వాటికి మీరు మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నారు సార్ సార్ పాటలు పాడారు సార్ సార్ అది ఒరే రిక్షాలో నీ పాదం మీద పుట్టు మచ్చని సార్ 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 అది మీరే కదా పడింది నేను పడింది సార్ అది మొన్న మన ఏదో టీవీ ఛానల్లో ఇది ఆల్రెడీ కంపోజ్ చేసిన పాట అనేది అన్నారు సార్ ఆల్రెడీ ఫోక్ సాంగ్ ఇది ఫోక్ సాంగ్ కాదు సార్ ఇది ఎక్కడో నేను ఈ పాడుతా తీయగలను ఎక్కడో ఎవరు అన్నారు ఇది ఆల్రెడీ ఉన్న పాట బాణి అని చెప్పేసి బాణి అయితే కాదు సార్ ఎందుకు కాదంటే ఇది నేను దండోర్ అని ఒక సారభుజ్యం మీద చేసిన పాట సార్ ఆ సినిమా కోసం నేను చేసిన పాట సార్ ఇది ఆ దానికి ఏం చేసామంటే ఈ ఈ సారా దీంట్లో ఎన్ని కుటుంబాలు ఎట్లా సఫలవుతున్నాయి దెబ్బతింపోతున్నాయి ఎట్లా ఏ రకంగా వాళ్ళు రూయిన్ అవుతున్నారు దాని మీద చేసిన పాట అది ఆ తర్వాత మళ్ళీ అది ట్యూన్ తర్వాత గద్దర్ గారితో చెప్పించి అది రాయించుకున్న పాట సార్ అది మేము అప్పుడు అన్న నేపథ్యం ఏంటంటే సార్ సారా జిల్లెళ్ళు మొలిచాయమ్మ సారా జిల్లెళ్ళు మొలిచాయమ్మ సంసారాలనే కూల్చాయమ్మ చెల్లెమ్మ గంగిరెద్దుల తలలు పొద్దు గానుగెద్దుల గిరిలో వద్దు మదమెక్కిన సారా దొరల సంగతెందును చూడాలమ్మ సారా జిల్లెళ్ళు మొలిచాయమ్మ సంసారాలనే కూల్చాయమ్మ చెల్లెమ్మ ఇట్లా ఇట్లా మేము అనుకున్న పాట సార్ అది తర్వాత మేము ఒరే రిక్షా చేసేప్పుడు అప్పుడు మేము
నేను మళ్ళీ గుర్తు చేసేసా ఇది ఒక బాణి ఉంది సార్ ఇది చాలా మంచి బాణి అని అప్పుడు దాసరి గారికి నాన్నమూర్తి గారికి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తే ఇది మంచి ట్యూన్ మంచి బాణి అని చెప్పేసి దాసరి గారు అనుకుని అప్పుడు ఎవరి చేత రాయిస్తే బాగుంటుంది ఎవరి చేత రాయిస్తే అప్పటికి ఆ సినిమాలో ఎక్కువ పాటలు ఆయన రాసిన పాటల్ని ఉపయోగించుకోవడం జరిగింది గద్దర్ గారివి ఆయన చేత ఈ పాట అనుకున్నాం అన్నమాట అయితే ఆయన బాణికి పాట రాసిన సందర్భాలు చాలా తక్కువ ఆయన సొంతగా బాణీలు ఆయన ఏ పాట రాసినా ఆయన సొంత బాణీలతో అని ఆల్రెడీ ప్రజల్లో ఉన్న నలిగి నలిగి ఉన్నటువంటి బాణీలు తీసుకొని ఆయన పాట ఆయన కట్ బాణీలు సమకూర్చుకునేవారు బట్ ఒక పాట ట్యూన్ చేస్తే చేయటం అనేది అది కొత్త ఆయనకి అరే భయ్ ఎట్లా చేస్తాం రా ఇది ఏం ట్యూన్ అంటే ఏం మనకేం తెలియదు కదా ఆయన అన్నట్టని పైగా చెల్లెమ్మ పాట ఏం రాస్తాం రా భయ్ అని అన్నట్టుగా ఆయన మొదట్లో ఆయన చెప్పడం జరిగింది అంటే ఆయన సరే ఏది రాసినా ఏమేమి వచ్చినాయి రా భయ్ చెల్లెమ్మ మీద పాటలు అని అంటే ఆయనకన్నీ కూడా మొత్తం ఆ పాటలన్నీ కూడా పూర్వకాలం అన్న అని అనురాగం ఇట్లాంటి పాటలన్నీ వచ్చినాయంటే ఓ ఏం వచ్చినా మరి ఇంకేం రాస్తాం రా భయ్ అని ఆయన అంటూ జరిగింది తర్వాత కాదు కదని ఆయన అప్పుడు అన్న సరే నీ పాదం మీద పుట్టు మచ్చ అంటే ఒక 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 బ్రదరు అంటే మోర్ దెన్ ఏ హస్బెండ్ అంటే హస్బెండ్ పాత్ర ఎంతైతే ఉంటుందో ఒక 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 తోబుట్టినవాడు ఒక తోబుట్టినటువంటి అన్న పాత్ర కూడా అంటే ఒక అన్న జీవితాంతం ఒక సేఫ్ గార్డ్ లాగా ఉంటాను అని అంటానికి వాళ్ళు చెప్పినట్టు అది ఆ కాదం పాదం మీద పుట్టు మచ్చనాయి అని చెప్పేసి అన్నం జరిగింది సార్ అంటే ఆయన చాలా గొప్పగా రాశారు సార్ నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మ తోడ పుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మ తోడ పుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మ తోడ పుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ పెద్ద మనిషివై నువ్వు పెద్ద మనిషివై పూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో చూసేదానిని చూడొద్దంటారు నవ్వే చోట నవ్వొద్దంటారు పెద్ద మనిషివై పూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో చూసేదానిని చూడొద్దంటారు నవ్వే చోట నవ్వొద్దంటారు అటువంటి నే అన్నను గాను చెల్లెమ్మ నీ చిన్ననాటి స్నేహితునమ్మా చెల్లెమ్మ అడవిలో నా నెమలి ఓలే చెల్లెమ్మ నువ్వు ఆటలాడుకో పాట పాడుకో చెల్లెమ్మ మల్లె తీగకు పందిరి పోలే మస్క సీకటిలో వెన్నెల పోలే నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మ తోడ పుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మ తోడ పుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ మీరిద్దరు ఆల్మోస్ట్ అందములాగా ఉండేవాళ్ళు కదా సార్ నారాయణమూర్తి ఎందుకు తేడాలు వచ్చింది మీ ఇద్దరి మధ్య సార్ అంటే తేడాలుగా ఏమి రాలేదు సార్ అంటే నేను వేరే పిక్చర్లు చేస్తున్న నేపథ్యంలో తనకేందంటే తను ఒక సాంగ్ రికార్డింగ్ అనుకున్నా అంటే పర్టికులర్గా ఒక ఒక బంచ్గా అడుగుతారు సార్ ఒక 20 డేస్ బంచ్ లేకపోతే ఒక 10 డేస్ బంచ్ అవి నేను కొన్ని సందర్భాల్లో అడ్జస్ట్ చేయలేకపోయాడిని సో ఈ కారణం చేత కాదు కాదులే ఇంకెవరైతే బాగుంటుందేమో అని చెప్పేసి నా దగ్గర ఉన్న అసిస్టెంట్స్ చేత ఒకళ్ళిద్దరి చేత చేయించుకోవడం జరిగింది సో అట్లా తను ఏమైనా ప్రజాబాణిలే కాబట్టి నాకు తను సినిమాల్లో ఏంటంటే అంటే ప్రజలు బయట అనుకున్న మాటలు ఏంటంటే అంటే ఈ పాటలు శ్రీను పాడితే ఒక ఒక అది ఒక ఎమోషన్ ఉంటాయి అనేది ఒక ఒక అభిప్రాయం జనరల్గా ఇమేజ్ ఉంది కదా ఒక ఇమేజ్ ఇప్పుడు ఎర్రజెండ సాంగ్ సార్ అది అట్లాంటి పాటలు కానీ ఇవన్నీ కూడా నేను ముఖ్యంగా ఆ పాటలో ఉండి ఆ పాటలు అంతకుముందు అయ్యి లేవు సార్ ఏదో స్టార్టింగ్ బిగినింగ్ సార్ సార్ మనం ఒక అంటే ఎత్తుకోవడం ఒక ఒక ఎమోషనల్ గా శ్రమజీవుల హక్కులకై అసువులు బాసిన అమరులారా అందుకోండి అరుణారుణ వందనాలు మీ త్యాగఫలం మీ కర్మఫలం వృధా కానీయం
ఎర్ర జెండా సాక్షిగా ఎర్ర జెండె నీయలో ఎర్రెర్ర నిది జెండె నీయలో ఎర్ర జెండె నీయలో ఎర్రెర్ర నిది జెండె నీయలో అన్నలు అన్నాలే నీయలో మరి వెన్నెల కోనాలే నీయలో అన్నలు అన్నాలే నీయలో మరి వెన్నెల కోనాలే నీయలో వెన్నెల కోనాలే నీయలో మరి వెలుగు రవ్వాలే నీయలో వెన్నెల కోనాలే నీయలో మరి వెలుగు రవ్వాలే నీయలో అయ్యర్ర జెండెర్ర 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 జెండె నీయలో ఎర్రెర్ర నిది జెండె నీయలో ఎర్ర జెండెర్ర జెండె నీయలో ఎర్రెర్ర నిది జెండె నీయలో అంటే నాకు ఈ ఈ ప్రజానాట్య మండలి నేపథ్యం ఇదంతా కూడా సార్ అంటే నేను ఒక 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 ఫీలింగ్ ఎంత ఎమోషనల్గా ఎక్కడ ఎమోషనల్గా పాడాలనేటువంటి ఒక ఆ నేపథ్యం నాకు హెల్ప్ అయింది కాబట్టి సో అవన్నీ కూడా అట్లా నాన్నమూర్తి గారి సినిమా ఇప్పటికీ ఎర్రజెండ మీద అభిమానం ఉందా అవుంది సార్ 100% ఉంది సార్ ఇందులో ఏమాత్రం వేషం లేకుండా నేను అంటే నేను నాకు అంటే ఒక చిన్న ఎమోషనల్ ఫీల్ అవుతా సార్ ఆ జెండా దట్ ఈస్ ఫర్ ది సేక్ ఆఫ్ ది అది అది అంటే ఒక మనిషి ఏదైతే ఏదైతే ఈ వేదాల్లో ఈ ఇంకోటి సర్వేజన సుఖినోబంత అంటారో ఒక ఈ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి జీవించే హక్కు ఉండాలనేది ఒక 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 సైంటిఫిక్ థాట్ అనేది చెప్తుంది కాబట్టి అది ఎవరి గ్రీన్ థాట్ అనేది నిన్న నా భావన సార్ అంటే అంతమంది 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 ప్రయోజనాన్ని అంత అంటే ప్రతి మనిషి యొక్క జీవితం సుఖమయంగా ఉండాలని కోరుకునేటువంటి ఆ సిద్ధాంతం అంటే నిన్న అంటే అన్న వెంకటేశ్వర్లు గారి జీవితాన్ని కూడా ఆదర్శంగా తీసుకుంటున్నారా డెఫినెట్గా సార్ డెఫినెట్ సార్ గాయకుడిగా వదిలేసేసి ఉందే మాత్రం శ్రీనివాస్గా కూడా సార్ 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 అంత సింప్లిసిటీ మెయింటైన్ చేస్తారా నేను చేస్తా సార్ నేను చేస్తాను ముఖ్యంగా అన్న వెంకటేశ్వర్లు గారి ఆయన ఎందుకంటే ఆయన పెంపకం మీది ఆయన పెంపకంలో పెరిగాను కాబట్టి మీరు సినిమా పరిశ్రమలో బహుశా ఎవరినైనా అడిగి చూడండి సార్ నేను ఏ రోజన్నా నా 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 నేను అంటే అంత పెద్ద వసేరావనమ్మ అంత పెద్ద జయమ్మన్న దగ్గర అంత పెద్ద కమర్షియల్ హిట్స్ చేసిన సందర్భంలో కూడా నా రేటు ఇది అని డిసైడ్ చేసిన సందర్భాలు ఎక్కడ కూడా లేవు సార్ ఓకే వాళ్ళు ఏది ఇస్తే అది తీసుకోవటమే 100% నేను అదే చేసే సార్ ఇప్పటి వరకు మీరు ఈ సినిమా నేపథ్యం అన్నింటిలోంచి మళ్ళీ మధ్యలో రాజకీయ పార్టీలకి ముందు తెలుగుదేశం పార్టీకి పడారు తర్వాత కాంగ్రెస్ పార్టీకి పడారు ఈ రెండు పార్టీలు పాడడానికి కేవలం రెమ్యునరేషన్ ప్రాతిపదిక మీద పాడారా వేరే కారణాలు ఉన్నాయా అంటే రెమ్యునరేషన్ అనేది నా అసలు నా కెరియర్ లో లేదు సార్ ఓకే ఇందాక చెప్పారు దాని జీరో ఇంపార్టెంట్ సార్ అంటే అది నేను మళ్ళీ ఏంటంటే నేను మళ్ళీ అది అన్న నేపథ్యంలో పెరిగిన కారణం ఇంకోటి ఇంకోటి అయ్యండి సార్ ఎందుకంటే నేను ఇంత ఇంత కావాలంటే ఏ రాజకీయ పార్టీని ఇచ్చి ఇదేదో కొత్తగా ఉంటుంది కాబట్టి చేయించడానికి ఇబ్బంది సార్ నేను ఎప్పుడు కూడా దీనికి ఇంత అనేది నేను ఆ సినిమాకే ఎట్లా అయితే నేను ఫాలో అయ్యాను దాని తర్వాత దీనికి కూడా అలాగే జరిగింది సార్ అంటే దీనికి ఒక నేపథ్యం ఉంది సార్ ఇది నాకు ఏంటంటే మురళీమోహన్ గారితో ఉన్నటువంటి వ్యక్తిగత అయినటువంటి ఇంటిమెసీ నేను చాలా నన్ను ఫస్ట్ టైం యుఎస్ఏ తీసుకెళ్ళి తానా సభలకు అట్లా ఒక 5-6 సందర్భాల్లో 5-6 సార్లు కూడా తనతోనే కూడా వెళ్ళడం జరిగింది సార్ అట్లే రాఘవేంద్ర గారితో సో ఈ నేపథ్యంలో వీళ్ళతో పరిచయాలు అవ్వటం ఒకటైతే అదే నేపథ్యంలో ఈ ఏదైతే లెఫ్ట్ పార్టీస్ నేను ఏదైతే నేను అటాచ్ పార్టీస్ ఉన్నాయో అవి కూడా ఇది ట్రావెల్ అవుతున్న తెలుగుదేశం పార్టీతో ట్రావెల్ అవుతున్న సందర్భంలో అట్లా ఏర్పడినటువంటి దీంతో అట్లా నేను చాలా ఏళ్ల తరబడి అట్లా ఎక్కువ బహుశా అంటే ఒక ఎక్కువ టైం నేను ట్రావెల్ అయింది తెలుగుదేశం పార్టీతో తర్వాత కాలంలో అట్లా మళ్ళీ కాంగ్రెస్తో పొత్తులు ఈ కారణం చేత లెఫ్ట్ పార్టీస్ మళ్ళీ మీ మీద ఏమైనా ఒత్తిళ్ళు తెచ్చారా ఒత్తిళ్ళుగా ఏమి లేదు సార్ ఒత్తిళ్ళుగా ఎవరు కాంగ్రెస్ పార్టీ తరఫున పాటలు పాడమని ఏమి లేదు సార్ అంటే అటు గురువు గారితో ఉన్నటువంటి ఇంటిమెసీ ధర్మవర సుబ్రహ్మణ్యం గారితో అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి అంటే నాకు ఎక్కువ సినిమాలు అవకాశం ఇచ్చినటువంటి దాసరి గారు ఇచ్చినటువంటి సందర్భంలో ఆయన చేసి ఆయన చేద్దామని అంటే నేను కాదని లేని పరిస్థితి వచ్చేసింది సార్ సో అట్ ది సేమ్ టైం ఆ పర్టికులర్ పీరియడ్లో మనం ఏదైతే అనుకున్న లెఫ్ట్ పార్టీస్ అని కూడా ట్రావెల్ అవుతుంది దాంతో తెలుగుదేశం తరఫున టికెట్ మన లోక ఒంగోలు లోక్సభకు పోటీ చేద్దాం అనుకుంటా అనుకున్నారు ఒక దశలో లేదు సార్ కొద్ది లోపల ఉంది కదా సరే ఉప్పెన వచ్చినప్పుడు మనం కోస్తాం ఇది యాక్చువల్గా సార్ మేము నేను ఒంగోలు అన్న దగ్గరికి వెళ్ళాను సార్ 1975లో సార్ మన ఒంగోలు పెద్ద
అప్పుడు దివిసీమ దివిసీమ వచ్చినప్పుడు మేము ఒంగోలులో అక్కడ ఉన్నటువంటి అన్ని సంస్థలు అన్ని కళాకారులు కళా సంస్థలన్నీ కలిపి మేము ఆ సందర్భంలో చేస్తుంటే ఒక్కొక్క ఊళ్ళో ఇది మిత్రుడు గని అండ్ వాళ్ళ వాళ్ళందరూ కూడా కలిపి వాళ్ళ మిత్రులు కలిపి ఈ పాట తయారు చేసుకున్న పాట సార్. అది మాకు ఒంగోలు కూడా వచ్చింది. ఒంగోలులో మేము ఫస్ట్ టైం పాడిన సాంగ్ సార్. చాలా ఒకేషన్స్ లో ఈ సందర్భాల్లో పాడింది. మొన్న మన స్టార్ మ్యాచ్ అప్పుడు కూడా మనం చేయడం జరిగింది సార్. నాకు చాలా ఇష్టమైన పాట సార్ అది. అది నేను మొన్న యుఎస్లో పాడితే కూడా అక్కడ అసలు దీని సందర్భం తెలియదు కానీ ఆ ఆ ఆ స్మెల్ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఏడ్చిన సందర్భం కూడా సార్. బలై పోయారు వరదల ఉద్ధృతిలో పెను తుఫాను కౌగిలిలో ఉప్పెన ఉద్ధృతిలో పెను తుఫాను కౌగిలిలో ఎందరో మరెందరో బలై పోయారు ఎందరో మరెందరో బలై పోయారు కూలి భర్త పోయి కూడు పెట్టు కొడుకు పోయి ఇళ్ళు కూలి భర్త పోయి కూడు పెట్టు కొడుకు పోయి నాకెవ్వరు దిక్కురా నాకెవ్వరు దిక్కురాని విలపించిరి వృద్ధులు పించిరి వృద్ధులు ఎందరో మరెందరో బలైపోయారు ఎందరో మరెందరో బలైపోయారు వరదల ఉద్ధృతిలో పెను తుఫాను కౌగిలిలో ఉప్పెన ఉద్ధృతిలో పెను తుఫాను కౌగిలిలో ఎందరో మరెందరో బలైపోయారు జనరేషన్కి ఆ దివిసీమ ఉప్పిన మిగిల్చిన విషాదం చాలా మంది తెలియదు. మళ్ళీ ఇప్పుడు గుర్తు చేసినట్టు మనం ఎందుకంటే నిజానికి చాలా 30 సంవత్సరాలు అవుతుంది కదా. సో ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు అసలు ఆల్మోస్ట్ వాళ్ళు తెలియని సందర్భం సో ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇప్పుడు మనం మళ్ళీ తెలియజేస్తాం. సో మీరు ఇంకా అచీవ్ కావాలి అనుకున్నది ఏమన్నాయి? నేనంటే మ్యూజిక్ ఒక మేరకు నేను చేసా సార్. అంటే నాకు ఇప్పుడు కూడాను అంటే అంటే ఈ మీద వచ్చేవన్నీ కూడా కొంచెం సెలెక్టివ్గా చేద్దాం. ఓకే, అంటే చేసింది ప్రతిదీ కూడా ఇంతకుముందు మనకు ఏదైతే పేరు వచ్చిందో ఆ పేరుని నిలబెట్టుకునేలాగు ఉంటే చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను అట్లా ఏదైనా మంచి పిక్చర్లు వస్తే చేద్దాం అనేటువంటి దీంతో సార్, అట్లాంటి అవకాశాలు వస్తే చేద్దామన్న దీంతో ఉన్నా సార్. అంటే మనీ లేకపోతే ఇంకోటి అవకాశాలు లేకపోతే నంబర్ ఆఫ్ పిక్చర్లు అనేది అసలు అది అది నేను అది అది ఒక క్రెడిట్ గా అనుకోకుండా క్రైటీరియా పెట్టుకోకుండా క్రైటీరియా లేకుండా డబ్బు క్రైటీరియా కాకుండా 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఒక పిక్చర్ వచ్చినా కూడా ది బెస్ట్ వస్తేనే చేద్దాం అనేటువంటి ఒక డిసిషన్ కి వచ్చా సార్. ఓకే, మీ కోరిక నెరవేరాలని ఈ ప్రోగ్రామ్ వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు థ్యాంక్ యూ చెప్పుకున్నా సార్.